బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను మ్యాట్రిక్స్ ఆగ్మెంట్ మెథడ్స్లో ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇది ప్రాబ్లము. ఫైవ్ ప్లేయర్ ఏ ప్లేయర్ బికి టూ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఫైవ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ 5-1-3-4. అయితే మనం ఏ మెథడ్ అప్లై చేసే ముందైనా సరే ఫస్ట్ మనం ఏం చేయాలంటే షాడిల్ పాయింట్ ఉందో లేదో చెక్ చేయాలి. చెక్ చేస్తున్నాను. రో మినిమా 1, సెకండ్ రో మినిమా 3, ఇందులో మ్యాక్సిమము, ఇది మ్యాక్సిమిన్ వాల్యూ. ఇప్పుడు కాలం మ్యాక్సిమా 5, సెకండ్ కాలం 4, ఇందులో మినిమం 4, ఇది మినిమాక్స్. సో మినిమాక్స్ వాల్యూ మ్యాక్సిమిన్ వాల్యూ నాట్ ఈక్వల్ అయ్యాయి. సో దేర్ఫోర్ షాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి? మెథడ్ యూజ్ చేయాలి. ఏంటి మెథడ్? మ్యాట్రిక్స్ ఆడ్మెంట్ మెథడ్. మ్యాట్రిక్స్ ఆడ్మెంట్స్ మెథడ్ అంటే ఒక గేమ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఒకసారి చూడండి, ప్లేయర్ ఏ ప్లేయర్ బికి సేమ్ స్ట్రాటజీస్, టూ టూ స్ట్రాటజీస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ గేమ్ని మనం మెథడ్ ఆఫ్ ఆడ్మెంట్స్ మ్యాట్రిక్స్ మెథడ్ ఆఫ్ ఆడ్మెంట్స్ అనే మెథడ్లో మనం సాల్వ్ చేయగలం. రైట్, ఇప్పుడు సాల్వ్ చేయాలంటే మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక న్యూ మ్యాట్రిక్స్ సి అనే ఒక మ్యాట్రిక్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటది సి? సి ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది? ఫస్ట్ కాలం మైనస్ సెకండ్ కాలం ఒక్కటే ఉంది కాబట్టి ఫస్ట్ కాలం మైనస్ సెకండ్ కాలం చేసాం, అయిపోయింది. మళ్ళీ సెకండ్ మైనస్ థర్డ్ చేయడానికి ఇంకా లేదు కాబట్టి ఇది ఒకటే ఆప్షన్. సో ఫస్ట్ కాలం మైనస్ సెకండ్ కాలం, ఫస్ట్ కాలం 5-3, సెకండ్ కాలం 1-4, సబ్ట్రాక్ట్ చేయండి. 5-1, 3-4, మీకు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. కొత్త మ్యాట్రిక్స్ సి అనే మ్యాట్రిక్స్ని మనం ఫైండ్అవుట్ చేస్తున్నాం. 5-1, 4, 3-4, -1, ఇంతే సింపుల్. ఇప్పుడు మనం రెండు వాల్యూస్ని మనం ఇక్కడ రాస్తాం. వాటిని నేను ఏమంటానంటే డైరెక్ట్గా రో ఆర్గ్యుమెంట్స్ అని రాస్తున్నాను. కాలమ్ మ్యాట్రిక్స్ నుంచి రో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఇది మనం గుర్తుపెట్టుకుని చేయాలి. ఎలాగంటే చూడండి, డిటర్మినెంట్ ఆఫ్ సి వన్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ C1 అనే మ్యాట్రిక్స్ కావాలి. ఓకే, ఫస్ట్ C1 అనే మ్యాట్రిక్స్ రాస్తాను. రెండు మ్యాట్రిక్స్ C1, C2. C1 ఏంటి? ఫస్ట్ రోని వదిలేస్తే, ఈ సి అనే మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోని డిలీట్ చేసి మిగతా దానికి డిటర్మినెంట్కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాని వాల్యూ -1. ఒక సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి C1 = అని రాస్తాను. అలాగే C2 అంటే సెకండ్ రో వదిలేసి, ఇందులోని సెకండ్ రో వదిలేసి రిమైనింగ్ అంటే -1 తీసేస్తే రిమైనింగ్ 4, అంతే. ఇప్పుడు C1 = -1, C2 = 4. C1 అంటే ఫస్ట్ రోని డిలీట్ చేయగా మిగతా వాల్యూ, మిగతా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్. C2 అంటే సెకండ్ రోని వదిలేస్తే మిగతా ఎన్ని వాల్యూస్ ఉంటే అవన్నీ. ఇది C1 C2. ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ C1 C2, ఒక్కటే ఎలిమెంట్ ఉంది కదా, దాని డిటర్మినెంట్ ఇట్ సెల్ఫ్. C1 డిటర్మినెంట్ -1, C2 డిటర్మినెంట్ 4. ఇవి ఆడ్మెంట్స్ యొక్క వాల్యూస్, రో ఆడ్మెంట్స్ అన్నమాట. రో ఆడ్మెంట్స్ ఏంటి? -1, 4. కాలమ్ మ్యాట్రిక్స్ నుంచి రో ఆడ్మెంట్స్ వస్తాయి. ఇది మనకి అర్థం కావాలి. కాలమ్ మ్యాట్రిక్స్ నుంచి రో ఆడ్మెంట్స్, ఎందుకని కాలంలో రెండు రోస్ ఉన్నాయి. సో రెండు రో ఆడ్మెంట్స్ వస్తాయి, టూ రో ఆడ్మెంట్స్ వస్తాయి. ఇది మనకి అర్థం కావాలి. అలాగే ఇప్పుడు ఆర్ అనే ఒక న్యూ మ్యాట్రిక్స్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను సిమిలర్గా. ఇదేంటిది? ఫస్ట్ రో మైనస్ సెకండ్ రో, ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ రో మైనస్ సెకండ్ రో. ఫస్ట్ రో ఏంటి? 5-1, 3-4. అంటే ఏంటి మనం క్యాలిక్యులేట్ చేయాలి? 5-3 అండ్ 1-4 నెక్స్ట్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఏంటి వచ్చింది? 5-3 ఒక ఎలిమెంట్, 1-4 ఇంకొక ఎలిమెంట్. 5-3 2, 1-4 -3.
రో మ్యాట్రిక్స్ వచ్చింది, ఆర్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి ఏమొస్తాయి? కాలమ్ ఆర్డ్మెంట్స్ వస్తాయి. కాలమ్ ఆర్డ్మెంట్స్, కాలమ్ ఆర్డ్మెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఆర్ వన్ ఆర్ టూ క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ వన్, ఆర్ వన్ ఎలా వస్తుంది? ఫస్ట్ కాలం వదిలేస్తే, ఇక్కడ రెండు టూ కాలమ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఫస్ట్ కాలం సెకండ్ కాలం. ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ వదిలేస్తే, ఫస్ట్ కాలం కంప్లీట్గా వదిలేయాలి. వదిలేస్తే రిమైనింగ్ ఇట్ బై డిలీటింగ్ ద జేత్ కాలం అని ఉంటుంది, ఆర్జే. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై డిలీటింగ్ జేత్ కాలం. ఫస్ట్ కాలం వదిలేస్తే ఆర్ వన్ ఇస్ ఈక్వల్ టు -3, అండ్ ఆర్ టూ, ఆర్ టూ ఇస్ ఈక్వల్ టు సెకండ్ కాలం వదిలేస్తే రిమైనింగ్ ఎలిమెంట్ టూ. ఇప్పుడు వీటికి డిటర్మినెంట్స్, డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ వన్కి డిటర్మినెంట్ -3, సింగిల్ ఎలిమెంట్ ఉంది. ఆర్ టూకి డిటర్మినెంట్ +2. ఇప్పుడు కాలమ్ ఆర్డ్మెంట్స్ వచ్చాయి, ఇవి కాలమ్ ఆర్డ్మెంట్స్, ఇవి రో ఆర్డ్మెంట్స్. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి, వచ్చిన వాల్యూకి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒక మ్యాట్రిక్స్ వస్తుంది ఇక్కడ, 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి సింగిల్ ఎలిమెంట్ వచ్చింది ఇక్కడ. C1 C2 కానీ R1 R2 కానీ సింగిల్ ఎలిమెంట్స్ వచ్చాయి. వాటిని మనం మ్యాట్రిక్స్ ఫార్ములో రాసుకోవచ్చు, నేను ఇంకేం రాయట్లేదు. సో డిటర్మినెంట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి వాటికి, అవి కూడా మ్యాట్రిసెసే, వాటి డిటర్మినెంట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అలా డిటర్మినెంట్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఆ డిటర్మినెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర మనం ఒక ఫార్ములో రాయాలి, దాన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ రాస్తాను చూడండి, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఈ మ్యాట్రిక్స్ ఏం చేస్తుందంటే, మ్యాట్రిక్స్ రాసి, మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ రాసి, అంటే 5 1 3 4 రాశాను, ఆ రోస్కి ఎదురుగుండా రో ఆర్డ్మెంట్స్, రో ఆర్డ్మెంట్స్ అంటే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ రో ఆర్డ్మెంట్స్ కన్సిడర్ చేయాలి. ఎందుకని అంటే వాటి సైన్ ఇగ్నోర్ చేయాలి, నెగిటివ్ ఉంటే వదిలేయాలి, నెగిటివ్ సైన్ ఉంటే తీసుకో వదిలేసి పాజిటివ్ సైన్ తీసుకోవాలి. అలాగే కాలమ్స్కి ఎదురుకుండా కాలమ్ ఆర్డ్మెంట్స్, మాడ్యులస్ ఆఫ్ కాలమ్ ఆర్డ్మెంట్స్. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ కాలమ్ ఆర్డ్మెంట్స్, మాడ్యులస్ ఆఫ్ రో ఆర్డ్మెంట్స్ మనం చేయాలి. రో ఆర్డ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. -1కి మాడ్యులస్ తీసుకుంటే +1, 4కి యాజ్ ఇట్ ఈజ్ 4. ఇప్పుడు అలాగే కాలమ్ ఆర్డ్మెంట్స్, -3 2 మాడ్యులస్ చేయండి, 3 2. ఇది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. దీది మొత్తం మిగతా వాల్యూస్ అన్నింటిని కూడా డిటర్మైన్ చేస్తుంది, అంటే సొల్యూషన్ అంతా కూడా డిటర్మైన్ చేస్తుంది. దానికోసం మనం ఇప్పుడు ఏం చేయాలి, సొల్యూషన్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చేయాలి. ఏంటది? రో ఆర్డ్మెంట్స్కి టోటల్ చేయండి, మాడ్యులస్ ఆఫ్ రో ఆర్డ్మెంట్స్. ఇది చూడండి, ఇది మాడ్యులస్, ఇది డిటర్మినెంట్, ఇవి డిటర్మినెంట్స్, ఇది మాడ్యులస్. మాడ్యులస్ ఆఫ్ రో ఆర్డ్మెంట్స్ యాడ్ చేయండి, 4 + 1 5. కాలమ్ ఆర్డ్మెంట్స్ కూడా యాడ్ చేయండి, 3 + 2 5. ఇప్పుడు ఇవి ఈక్వల్ అయితే, అంటే సమ్ ఆఫ్ ది మాడ్యులస్ ఆఫ్ రో ఆర్డ్మెంట్స్, సమ్ ఆఫ్ ది కాలమ్ ఆర్డ్మెంట్స్, మాడ్యులస్ కూడా మాడ్యులస్కే, సమ్ ఆఫ్ ది కాలమ్ ఆర్డ్మెంట్స్ ఈక్వల్ అయితే దెన్ మెథడ్ ఎగ్జిస్ట్, అప్పుడే మెథడ్ చేయగలం. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్, రో ఆర్డ్మెంట్స్ టోటల్ కాలమ్ ఆర్డ్మెంట్స్ టోటల్ నాట్ ఈక్వల్ అయిందనుకోండి, మెథడ్ ఎగ్జిస్ట్ అవ్వదు, ఇంకా మెథడ్ ఫెయిల్ అయినట్టు లెక్క. సో అంటే ఇప్పుడు రిమైనింగ్ ఈక్వల్ అయ్యే కదా, ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా వీ కెన్ గో ఫర్ డైరెక్ట్లీ మనం ఆప్టిమల్ స్ట్రాటజీస్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. వీ కెన్ క్యాలిక్యులేట్ ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ ఏ అండ్ ప్లేయర్ బి. ఫర్ ప్లేయర్ ఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఆప్టిమల్ స్ట్రాటజీ ప్లేయర్ ఏ? రో దగ్గర వాల్యూ చూడండి, ఫ్రాక్షన్స్ కింద ఎక్స్ప్రెస్ చేస్తాం. దేన్ని? టోటల్ని. ఇందులో ఉండే వాల్యూ ఫ్రాక్షన్ కింద ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక 5 ఇది టోటల్ రో ఆర్డ్మెంట్స్ టోటల్. వాటి యొక్క ఫస్ట్ స్ట్రాటజీ యొక్క వాల్యూ ఎంత అంటే 1 out of 5 1, అంటే P1 ఇస్ ఈక్వల్ టు 1/5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ P2 ఇస్ ఈక్వల్ టు సెకండ్ రో యొక్క వాల్యూ యొక్క ఫ్రాక్షన్ 4/5. సో ఇవి P1 P2లు. అంటే ఆప్టిమల్ స్ట్రాటజీస్ ప్లేయర్ ఏ ఏమవుతాయి? ఎస్ఏ ఇస్ ఈక్వల్ టు A1 A2, P1 అంత 1/5, P2 4/5. ఇంతే ఆప్టిమల్ స్ట్రాటజీ ఆఫ్ ప్లేయర్ ఏ. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం?
మనకున్నే వన్ రో ఆర్డిమెంట్స్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రో ఆర్డిమెంట్స్ ని ఫ్రాక్షన్స్ కింద ఎక్స్ప్రెస్ చేయాలి టు ద టోటల్. వన్ని టోటల్కి ఎంత ఎంత ఫ్రాక్షన్ ప్రాబబిలిటీ ఛాన్స్ 1/5, 4 ఈ 5 ఛాన్స్లో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఎంత రేషియో, ఎంత ఫ్రాక్షన్, 4/5, దట్ ఈస్ P1 P2 ఎగనెస్ట్ A1 A2, ఇవి రెండు రోస్. అలాగే కాలమ్స్ B1 B2, దీని నుంచి ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ బి ఏంటి, ఇవి ఎలా క్యాల్కులేట్ చేయాలి, వీటి రేషియోస్ ఎంత ఉన్నాయి, 3 out of 5 3 అంటే 3/5, అవుట్ ఆఫ్ 5 ఇట్ ఈస్ 2 పర్టికులర్ ఛాన్సెస్ 2/5, సో విచ్ ఆర్ Q1 Q2, అంటే Q1 is equal to 2/5, Q2 is equal to 3/5, దిస్ ఈస్ 2/5, దిస్ 3/5 2/5, దిస్ ఈస్ Q1, దిస్ ఈస్ Q2. సో దేర్ ఫోర్ ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ బి, ఎస్బి ఈజ్ ఈక్వల్ టు B1 B2 అండ్ Q1 Q2, 3/5 2/5, అవి ప్రాబబిలిటీస్. అంటే ప్లేయర్ A2 అనే స్ట్రాటజీని ఎక్కువగా యూజ్ చేస్తాడు, అంటే 4 ఛాన్సెస్ అవుట్ ఆఫ్ 5 ఛాన్సెస్ 4 ఛాన్సెస్, అంటే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది ఇక్కడ. అలాగే ప్లేయర్ B1 అనే స్ట్రాటజీని ఎక్కువగా యూజ్ చేస్తాడు, అవుట్ ఆఫ్ 5 3 ఛాన్సెస్, ఇక్కడ రేషియో ఆర్ ఫ్రాక్షన్ ఆర్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ థర్డ్ పాయింట్ వాల్యూ ఆఫ్ ది గేమ్, ఇది ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు అంటే ఎనీ రో ఆర్ ఎనీ కాలమ్ కన్సిడర్ చేసి, పక్కనుండే ప్రాబిలిటీస్ కన్సిడర్ చేసి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ది గేమ్ అంటాం దీన్ని. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ది గేమ్ను మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికి మ్యూకి ఫార్ములా దేంతోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోతో చేయాలి, చేస్తున్నాం అనుకోండి, అకార్డింగ్ టు ద ఫస్ట్ రో కన్సిడర్ చేస్తారనుకోండి, ఇది ఫస్ట్ రో 5 3, వీటి ప్రాబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎగనెస్ట్గా ఉంటాయి చూడండి, 1/5 4/5. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే సిగ్మా ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్, 5 × 1/5 ప్లస్ 3 × 4/5, అంతే సింపుల్, 5 × 1/5 ప్లస్ 3 × 4/5, ఎంత వాల్యూ, 5 ప్లస్ 3/4 12 12 ప్లస్ 5 17 17/5. అలాగే ఇంకొక వాల్యూ, ఇంకొక కాలం ఏదో రో యూజ్ చేసి ఇంకొక కాలం యూజ్ చేద్దాం, ఏదో సెకండ్ కాలం అంటే 3 4, ప్రాబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి 3/5 2/5, సెకండ్ కాలం అని రాస్తాను. యూ కెన్ కన్సిడర్ ఎనీ కాలం ఎనీ రో, ఏ రో కానీ ఏ కాలం కానీ మీ ఇష్టం, ఏదైనా కన్సిడర్ చేయొచ్చు, 4 ఉన్నాయి ఇందులో, 2 రోస్ 2 కాలమ్స్, ఏ రో కానీ ఎనీ రో ఆర్ ఎనీ కాలం ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. కన్సిడర్ చేసి రెస్పెక్టివ్ ప్రాబిలిటీస్ ఎదుర్కొంటూ ఉంటాయి. సో 3 × 3/5 4 × 2/5, 3 × 3/5 + 4 × 2/5, ఇంతే ప్రాబిలిటీ. 3 3 సార్ 9, 4 2 సార్ 8, 9 8 17 17/5. క్లియర్, అర్థమైందా వాల్యూ ఆఫ్ ది గేమ్ని ఏదో ఒక రో లేదా ఏదో ఒక కాలంతో యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసి, ఇది ఒకటి చాలు, అన్నీ అక్కర్లేదు, నేను చూపించాను అంతే ఎలా క్యాలిక్యులేట్ చేసి చేయవచ్చు అని. అర్థమైంది కదండి. సో ఇది మ్యాట్రిక్స్ ఆగ్మెంట్స్ మెథడ్. మ్యాట్రిక్స్ ఆగ్మెంట్స్ మెథడ్లో ఫస్ట్ అసలు ఇచ్చిన మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్సే కాదా చెక్ చేసుకోవాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్కే ఈ మెథడ్ అవుతుంది ఫస్ట్. తర్వాత ఆగ్మెంట్స్ చేయాలి, రో ఆగ్మెంట్స్, కాలం ఆగ్మెంట్స్. తర్వాత ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలి, మాడ్యులస్ ఆఫ్ రో ఆగ్మెంట్స్, మాడ్యులస్ ఆఫ్ కాలం ఆగ్మెంట్స్, వాటి రోస్కి కాలమ్స్కి ఎదుర్కొంటే రాయాలి. దాని నుంచి ఫ్రాక్షన్స్ P1 P2 Q1 Q2 అనే ఫ్రాక్షన్స్ని ఐడెంటిఫై, అది మనం దాని నుంచి ఐడెంటిఫై చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ ఏ, ప్లేయర్ బి, వాల్యూ ఆఫ్ ది గేమ్ ఇప్పుడు చెప్పినట్టుగా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మ్యాట్రిక్స్ ఆగ్మెంట్స్ మెథడ్లో ప్రాబ్లం ఇలా ఈ విధంగా చేయాలి. దిస్ ఈస్ ద డిస్కషన్ ఫర్ మ్యాట్రిక్స్ ఆగ్మెంట్ మెథడ్ ప్రాబ్లం. అర్థమైంది కదండి. థ్యాంక్ యూ సో మచ్.